చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రంపిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందుకే మీరు చూస్తే ఏదైతే ఒక ఉద్యమం చేశారు, నీరు ప్రగతి ఉద్యమం, ఈ ఉద్యమంలో 3500 పనులు చేయబోతున్నాం. 1 లక్ష పంట సంజీవని కింద పంట కుంటలు తోవబోతున్నాం. రాబోయే సంవత్సరం 1 లక్ష ఎకరాలంటే 2,50,000 ఎకరాల్లో బిందు సేద్యానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. నేను ఇప్పుడే అయ్యా వాళ్లపల్లికి వెళ్ళాను. అక్కడ రైతులు చూశారు, ఒక ఆదర్శంగా చేశారు. ఆ ఊర్లో మీరు చూస్తే బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి. ఇటీవల కొద్ది వర్షం పడితే ఆ వర్షపు నీరుతో కొద్దిగా నీళ్లు వచ్చాయి. కానీ వాళ్ళందరూ కలిసి 1 హెక్టార్ నుండి 2 ఎకరాల్లో పెద్ద చెరువు దువ్వారు. ఊరంతా కలిసి 50 ఎకరాలకు నీళ్లందులో నిలబెట్టారు. మామిడి తోటలేశారు, డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. ఇప్పుడు నీళ్లన్నీ బోర్లో ఎండిపోతే ఆ చెరువులో ఉండే నీళ్ల ద్వారా, బిందు సేద్యం ద్వారా పంటలు బ్రహ్మాండంగా కాపాడారు. మామిడి తోట చూస్తే చాలా ముచ్చటేసింది. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ అలాంటి పని చేయగలిగితే మనకు నీటి ఎద్దడి రాదు. ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను నదుల అనుసంధానం కూడా చేస్తున్నాను. గోదావరి, కృష్ణ రెండు నదులు మనకున్నాయి. చాలా మంది చెప్పారు, చరిత్రలో చేయలేకపోయారు. సంవత్సరంలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి గోదావరి కృష్ణ అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానివల్ల మాకేంటి లాభం అని కొంతమంది విమర్శిస్తున్నారు. అక్కడ రెండూ కలిపాం. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు వచ్చాయి. కృష్ణా డెల్టాకు ఇవ్వవలసిన నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని భవిష్యత్తులో కానీ మొన్న కూడా హంద్రి నేవ, గాలేరు నగరి ఇలాంటి కెనాల్స్ అన్నిటి ద్వారా నీళ్లు ఇస్తున్నాం. ఈరోజు రాయలసీమకు నీళ్లు ఇచ్చే శక్తి వచ్చిందంటే ఈ నదుల అనుసంధానం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా నదీ జలాల్ని పూర్తిగా రాయలసీమ కాని కరువు ప్రాంతాలకు ఉపయోగించి గోదావరి నదీ జలాల్ని ఎక్కడైతే కృష్ణా డెల్టా ఉందో అక్కడ నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ప్రతి వారం పనిచేస్తున్నాను. పోలవరం రాష్ట్రానికే ఇది ఒక వరం. ఇది జాతీయ ప్రాజెక్టుగా సాధించాం. 100కి 100% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు. నేను వారం వారం సమీక్ష చేస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే సోమవారం పేరు పోలవరం కోసం నేను పూర్తిగా పేరే మార్చేసుకున్నాను, పోలవరంగా పెట్టాను. పోలవరం పూర్తి చేసి ఈ జాతికి అంకితం చేసే వరకు సోమవరాన్ని పోలవరంగానే పిలుస్తానని తప్ప ఇంకోటి కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా లాభాలు వస్తాయి. నీళ్లు వస్తే రైతాంగానికి పనులు వస్తాయి. పనుల్లో కూడా చెప్తున్నాం, నేను ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టాను, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. అదే సమయంలో రైతు పిల్లలు రైతులుగానే మిగిలిపోకుండా పిల్లలందరినీ బాగా చదివించాలి. ప్రపంచం మొత్తం ఒక నాలెడ్జ్ సొసైటీ వైపు ముందుకు పోతా ఉంది. తెలుగు వాళ్ళందరూ అగ్ర భాగాలున్నారు. అమెరికాలో ఎక్కువ సంపద ఎవరికి ఉందంటే, ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే తెలుగు వారికే వస్తా ఉంది. అది కూడా నేను చూపించిన ఆ రోజు ఒక దారి. 20 సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, అమెరికాలో ఉండే విదేశాల నుంచి వచ్చిన వారి కంటే మన వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి కారణం నాలెడ్జ్, విజ్ఞానం, తెలివితేటలు. మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు. వాళ్ళకు అండ ఇస్తే, చేయూతనిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికి ఉంది. దాని మీదనే నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాలేజీలు పెట్టాం, ఇంకా పెడతాం. ప్రపంచం నుండి విజ్ఞానాన్ని మన రాష్ట్రానికి తీసుకొస్తాను. అదే సమయంలో
వ్యవసాయం పైన కూడా శ్రద్ధ పెడతాం, పెట్టాం. ఇప్పటికే మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లాలో 37% వర్షం తక్కువ పడింది, రాష్ట్రంలో 31% వర్షం తక్కువ పడింది. అయితే వ్యవసాయంలో 14% గ్రోత్ సాధించాం, సంక్షోభాన్ని అధిగమించాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రైతులు నాతో సహకరించండి, ముందుకు రండి. ఇప్పటికి కొన్ని కార్యక్రమాలు చేశాం, ఇంకా మిగిలిన కార్యక్రమాలు చేసి ఎలాంటి సంక్షోభం వ్యవసాయం లేకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు సహకరిస్తామని సంఘీభావాన్ని తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. హైదరాబాద్ ఒకప్పుడు మీరు చూశారు 95 కంటే ముందు మామూలు హైదరాబాద్. 95లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు వారికి ఏం చేయాలని ఆలోచించాను, ప్రతి ఒక్క ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావాలని ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం ప్రారంభించాను, మొదట హైటెక్ సిటీ కట్టాను, ప్రపంచంలో ఉండే ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం, అన్ని ప్రాంతాలలో అన్ని జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, జిల్లా హెడ్ క్వార్టర్లో కాదు రెవెన్యూ డివిజన్ లో పెట్టాం. ఇప్పుడు నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీ వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మీరు చూస్తే మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రపంచమంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ 20 సంవత్సరాల్లోనే జరిగాయి. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, హైదరాబాద్ లో ఆ రోజు చేసిన పనులు నా కోసం చేయలేదు, మా కుటుంబం కోసం చేయలేదు, ప్రపంచమంతా తిరిగాను, ఫైళ్లు సంఖ్యలో పెట్టుకుని కాళ్ళనడకన వెళ్ళాను, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీకు లాభాలు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తిరిగాను. దానివల్ల బాగుపడింది మన రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి. ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే మన పిల్లలు బాగుపడ్డారు. ఈరోజు అమరావతి కడుతున్నారు, ఇది ఒక సంక్షోభం, ఒక కష్టమైన పని. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను ఒక పిలిపిచ్చాను, అది ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇమ్మంటే అతి సారవంతమైన భూమి, కృష్ణా డెల్టాలో ఉండే భూమి, దగ్గర దగ్గర 33,000 ఎకరాలు, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈ ప్రభుత్వానికి ఇచ్చారంటే ఆ రైతుల్ని మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు, ఇది ఒక స్ఫూర్తి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ రైతుకు ఎక్కడా అన్యాయం కాకుండా చూస్తున్నాను, అదే సమయంలో అభివృద్ధికి అడ్డం పడకుండా ఒక ప్రాజెక్ట్ వచ్చినా, ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా సహకరించాలి. మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, మన పిల్లలకు ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు రావాలి. ఆ విషయానికే నేను ముందుకు పోతున్నా. ఈరోజు పోలవరం కడుతున్నాం, రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేయాలని, నీటి ఎద్దడి లేకుండా చేయాలని ముందుకు పోతున్నారు. అదే సమయంలో అమరావతి కూడా శ్రీకారం చుట్టాం, అమరావతి ద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని, ప్రతి ఒక్క కుటుంబం ఒక వ్యక్తి అక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి రావాలని. అదే మార్గ చిత్తూరు జిల్లాలో మీరు చూడండి, తిరుపతిని బాగా అభివృద్ధి చేశాం, ఒక ఆదర్శ నగరంగా, స్వచ్ఛమైన నగరంగా భారతదేశంలోనే 1 సిటీగా తయారు చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఈరోజు శ్రీ సిటీ వస్తా ఉంది. అదే మరిగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఎయిర్పేట్ లో ఇంకొక నోడ్ వస్తా ఉంది, ఇండస్ట్రియల్ నోడ్ వస్తా ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్ పక్కన హార్డ్వేర్ కంపెనీలు వస్తున్నాయి, సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ తయారు చేసే కంపెనీలు వస్తున్నాయి. ఈ పక్క పశ్చిమ తాలూకాల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తున్నాయి, అపరల్ పార్కులు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటి, ఇండస్ట్రీస్ రావాలి, మన పిల్లలకు బెంగళూరుకో చెన్నైకో అమెరికాకు పోయే పని లేకుండా
ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది నా ఆలోచన. దానికి అనుగుణంగానే ముందుకు పోతున్నాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే మన జిల్లాలో మనం చూసినప్పుడు చాలా వరకు పనులన్నీ కూడా ఇంత మునిపే చాలా మంది మిత్రులు చెప్పారు. అదే మరిగా పంచాయత శాఖ మంత్రి కూడా చెప్పారు, రాబోయే ఒక్క సంవత్సరంలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయి, చెత్త చెదారం ఉంటే వర్మీ కాంపోస్ట్ గా అదే గ్రామాల్లో డాక్రా సంఘాలు తయారు చేస్తున్నారు. ఇంకో పక్క స్ట్రీట్ లైట్స్ వస్తున్నాయి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసే పరిస్థితి వస్తా ఉంది.